హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని ఇదే. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 రోజులు మాత్రమే అవుతోంది. వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతవరకు ఓకే, అంతటితో పని అయిపోలేదు. అసలు బాధ్యత ఇక 5 ఏళ్ల పాటు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దారుణ ఓటమితో నేతల నుంచి కేడర్ వరకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. వారికి ధైర్యం కల్పించాలంటే బయటకు రావాలి, వారికి భరోసా కల్పించాలి. అది విస్మరించి ఇంటికే పరిమితమైతే కేడర్ మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. ఓటమి ఎవరికీ కొత్త కాదు, శాశ్వతం కాదు. ఓటమితో ఎన్నో నేర్చుకోవచ్చు. గెలుపు అహాన్ని పెంచితే ఓటమి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. సముద్రంలో అలపడి మళ్ళీ తిరిగి లేస్తుంది. గెలుపోటములు కూడా అంతే. ఊహించిన ఫలితాలు షాక్ గురి చేసి ఉండవచ్చు, కానీ అది ఒకరోజుకే పరిమితం అవ్వాలి. ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం అదే. ఇప్పటి వరకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పోలీస్ భద్రతా వలయం మధ్య ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అలా కూర్చుంటే కుదరదు. నేతలతో ముందు సమావేశం అవ్వాలి, వారిని ఉత్తేజపరచాలి. నేరుగా రాష్ట్ర పర్యటనలు ఇప్పటికిప్పుడు చేయాల్సిన పని లేదు. ముందుగా నేతలతో సమావేశాలను నిర్వహించాలి. వారి నుంచి ఓటమికి కారణాలు ఏంటన్నది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నిర్మోహమాటంగా వారు ఓటమికి గల కారణాలను చెప్పమనాలి. అప్పుడే అసలైన కారణాలు అర్థమవుతాయి. భవిష్యత్తులో ఆ తప్పులు చేయకుండా ఉండేందుకు కొంత ఉపయోగపడుతుంది. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా వెళ్ళి అక్కడ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ 5 ఏళ్లకు మళ్ళీ అందుకోలేని పరిస్థితి. అందుకే జగన్ ఇంట్లో ఓటమికి కుంగిపోయి కూర్చున్నారన్న అపవాదును మూటగట్టుకోవడం మంచిది కాదు. అది నాయకత్వ లక్షణం కూడా కాదు. జగన్ను తమ హీరోగా ఇప్పటికీ భావించే నేతలు, కార్యకర్తలకు తాను ఓటమికి ఏమాత్రం భయపడబోనన్న సంకేతాలను బలంగా పంపాలి. అవసరమైతే వారి వద్దకు నేతలను పంపించగలగాలి. నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ముందు బయటకు తీసుకువచ్చి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవాలని నచ్చ చెప్పగలగాలి. అలాగే ఏం జరిగినా కార్యకర్తలకు తాను పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యాన్ని నూరిపోయాలి. న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పాలి. ఇది కార్యకర్తలు కోరుకుంటుంది. కానీ ఫలితాలు వచ్చి 2 రోజులే అయి ఉండవచ్చు. కేవలం మీడియా ముందుకు వచ్చి కారణాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రజల మనస్సులను మళ్ళీ గెలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు, కానీ ముందుగా పార్టీ అధినేతగా కేడర్లో ఉన్న భయం పోగొట్టాల్సిన బాధ్యత జగన్దే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ బాధ్యత నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూసినా పార్టీకి క్షేత్రస్థాయిలో అంత డ్యామేజే అవుతుందన్నది మాత్రం అంతే యథార్థం. అందుకే జగన్ బయటకు వస్తారన్న ఆశతో కేడర్ ఎదురు చూస్తుంది. మరి జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.